కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో 10 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే, రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటుకోడు పులిచి తిని బల్చి అలసిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చుమర్రిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టినా కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుంజుతున్నాడు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్? తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోష్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరిక అంతొక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దామనుకున్నా నా తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యిండు గా పాలమూరుడు అయ్యండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని, ఒంట్లో బాగాలేనోడు నల్లగొండెం గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కాంగ్రెస్ ఏం చేయలేదని ఇవాళ నేను ఒక్క మాట వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా, రెఫరెండం 90 రోజులు రేపటికి అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్తీసీ బస్సు ఉచితం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం, మన్నా గృహలక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి 1200 చేసిరు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా? ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు అక్కడ మోడీ అంటుండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియ్యారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి, ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి ఈ దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు మేధావులు ఆలోచన చేయాలి, దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వేయాలి. ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని? అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపించలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై, నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా.
అనుకుంటురేమో, తమాష చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినోని. తట్ట పని, పార పని, మట్టు పని ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయల్లో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా మీరు ఎన్న గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను. ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్న వాళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా.